लोगोटीवी सब्जेक्ट स्वामी भक्ति चाटुकुंटुन्न रेवंत्रेड्डी निन्न प्रेस मीट लो ओकानोक संदर्भंलो आंध्र वाल ओट्लु तेलंगाणा पार्टी की बीआरएस को कावाली गानी वाल हक्कुलु अवसरं लेदा अंटुन्नारु असलु दीनि अर्थमेमिटो दीनि मर्ममेमिटो నేను కొంచెం మీకు వివరిస్తాను విశ్లేషిస్తున్నాను దీని మీద అసలు విషయం ఏంటంటే 2018లో కాంగ్రెస్ తో జతకట్టిన టీడీపీ బద్ధ శత్రువైన అసలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించింది అనేది ఆనాటి మన తండ్రుల కాలం వాళ్ళకి అందరికీ తెలుసు కానీ చంద్రబాబు నాయుడు అదే పార్టీతో ఎలక్షన్ లో తెలంగాణలో ఏదైనా ఒకటి సాధించడానికి ఇక్కడ ఆయన 2018లో టీడీపీతో పాటు మరియు టిఆర్ వీళ్ళంతా ఒక మహాకూటమి ఏర్పరచుకున్నారు ఆ మహాకూటమి ఏర్పడినప్పుడు కేసీఆర్ మాత్రం ఒక మాట అన్నాడు హరీష్ రావు మరియు కేటీఆర్ కూడా ఆ ఎలక్షన్ లో 2018 ఎలక్షన్ లో ఒక మాట అన్నారు ఆ మాట ఏంటంటే చంద్రబాబు నాయుడుది మహాకూటమి గెలిస్తే ఒకవేళ ఆ మహాకూటమి అధికారంలోకి వస్తే మాత్రం తెలంగాణకు ఏ పని కావాలన్నా కానీ విజయవాడ నుండి పర్మిషన్ రావాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు అక్కడ ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన పర్మిషన్ అయితేనే తెలంగాణ పథకాలు సాగుతాయి ఏమైనా సాగుతాయని అప్పుడు ఒక సెంటిమెంట్ రగిలించి కేసీఆర్ ఓట్లు దండుకున్నాడు వాళ్ళంటారు కానీ అది నిజమే ఎందుకంటే ఎంత రెండింటికి జెండా రేవడిలాగా ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ కావడము జైల్లో ఉండడము దీనివల్ల అతను జైలుకి వెళ్ళిన తర్వాత మీడియా మిత్రులంతా రేవంత్ రెడ్డిని సార్ చంద్రబాబు అరెస్టును మీరు ఎలా చూస్తున్నారంటే అలాగే చూస్తా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన ఇదే రేవంత్ రెడ్డి నిన్న పాపం ఏం మనసులో పడ్డదు ఏందో కానీ ఇప్పుడు మళ్ళీ ఏమంటుండంటే ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి కానీ ఆంధ్ర వాళ్ళు కూడా కాదు సెటిలర్ల ఓట్లు కావాలి కానీ వాళ్ళు ఏంది ర్యాలీలు ధర్నాలు చేసుకునే హక్కులు వాళ్ళకి లేవు వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడుకోలేరా అని మాట్లాడుతున్నారు అసలు రేవంత్ రెడ్డి తెలియని విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమము భారీ ఎత్తులో సాగుతున్నప్పుడు కూడా ఐటీ కారిడార్లో తెలంగాణ మరియు హైదరాబాద్ బ్రాండ్ చెడిపోవద్దని వాళ్ళను మినహాయించి మిగతా సకల జనుల సమ్మెలంతా సాగించింది తెలంగాణ సమాజం వీళ్ళతో పాటు ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు అభిమానులే అక్కడ ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్లో ఉంటున్న సెటిలర్లలో చంద్రబాబు నాయుడు అభిమానులే అక్కడ ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఒక్కటి మాత్రం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి హైదరాబాద్లో ఉన్న సెటిలర్లలో చంద్రబాబు నాయుడు అభిమానులే కాదు కమ సామాజిక వర్గమే కాదు టోటల్ గా వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారు ఇప్పుడు లేటెస్ట్ గా అయితే కేటీఆర్ అభిమానులు యువకుల్లో చాలా మంది ఉన్నారు అందులో కేసీఆర్ అభిమానులు కూడా ఉన్నారు మరి వీళ్ళకు ఉండవు హక్కులు వీళ్ళు ఎందుకు చేస్తలేరు వీళ్ళు చేసినప్పుడు కదా అని అడగదు ఇంకోటి ఇక్కడ హక్కులు అంటే ఏదో పక్క రాష్ట్రంలో ఎవరు అరెస్ట్ అయితే ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం హక్కులు కాదు ఈ రాష్ట్రంలో మేము ఉంటున్నాము మాకెందుకు ఈ పథకాలు వర్తించేయు ఈ రాష్ట్రంలో మేము ఉంటున్నాము మాకెందుకు ఈ ఉద్యోగంలో మా పర్సెంటేజ్ ఏది మాకు మా ఈ లెక్కలు ఏంది ఇవి హక్కుల కిందకి వస్తాయి ప్రొటెస్ట్ చేయడము ఇలా ఒక సామాజిక వర్గాన్ని చెందడము ఇలాంటి హక్కులుగా ముఖ్యంగా ఏంటంటే ఓటుకు నేటు కేసు కానుండి కూడా మొదటి నుండి పాప ఇప్పుడు కాంగ్రెస్ కు పేరుకే మాత్రం కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి మనసులో మాత్రం మొత్తానికి టీడీపీ ఇప్పటికీ స్వామి భక్తి తన గురువును మర్చిపోలేకపోతున్నాడు అనేది మొన్న ఆయన మాట్లాడిన విషయాలన్నీ తెలంగాణ సమాజం మొత్తం గుర్తించింది అసలు విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ లో లోపల కుంపడి రాజ్ చేసినట్టుగా అయిపోయింది అంతకుముందు 2018లోనే మనం బాబు దగ్గర తీసుకుంటూ ఓడిపోయినాం రా నాయన ఈసారి మళ్ళీ కేసీఆర్ ఏం స్టంట్ చేస్తున్నావు నువ్వు ఈ మాటలు మాట్లాడినప్పుడు లోపల లోపల వాళ్ళు పంచాయతీ పెట్టుకునే కాడికి వచ్చింది నువ్వు మాట్లాడేది ఉంటే తెలంగాణ సమాజం గురించి మాట్లాడు నువ్వు మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడు నువ్వు మాట్లాడాలనుకుంటే ఇక్కడ తెలంగాణ ప్రజలకు అన్యాయం అయిపోతుంది తెలంగాణ ప్రజలకు ఇది కావాలి మేము విధిస్తున్నాము మేము అట్లిస్తామని మీరు చెప్పిన గ్యారంటీలు తొందరగా అమల్లోకి తీసుకురావాలి ఇలాంటివి మాట్లాడు అవినీతి నిరోధక చట్టం కింద అవినీతి చేసి జైలుకు వెళ్ళిన వారి గురించి మాట్లాడితే నీ మనసులో ఆ స్వామి భక్తి ఎంత ఉందో ఇంకోటి మీకు ఆయనకే వ్యాపార లావాదేవీలు ఉన్నా మాకే పెరగని అది కూడా ఆయన లోపల రావద్దు నువ్వేమైనా కోర్టు నష్టపోయినట్టుగా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే హక్కుల గురించి కాళ్ళతో తంతారు అని నువ్వు కేటీఆర్ ఉద్దేశించి మాట్లాడి కాలుతో తన్నుడు కాదు తెలంగాణ సమాజం నిన్ను చెప్పుతో తన్నే రోజులు దగ్గరలో ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ మామూలుగా సామాన్యుని అడిగినా కానీ ఇవి ఇక్కడ ప్రజాలికం చెప్తుంది ఎంతసేపు పక్క స్వామి భక్తి ఆయన 2018 తర్వాత ఏమేమి లాబింగ్లు జరిపితే ఈయనకి పదవి వచ్చిందని కూడా ఒక సామాన్యుడి వరకు కూడా ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు బట్టి అర్థమవుతుంది ఇంత స్వామి భక్తున్న మీరు అసలు సెంటిమెంట్ను రగిలించాలంటే కేసీఆర్ను మించిన మొగోడు ఇండియాలోనే లేడు ఒక్కసారి నువ్వు ప్రాంతీయ విభేదన సెంటిమెంట్ రగిలించాలంటే కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తే
ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి రేవంత్ రెడ్డి గారు అని ఒక మామూలు ప్రజానికం కూడా చెప్తున్నారు. ఇక విషయానికి వస్తే ఈ రోజు కేబినెట్ భేటీ కాబోతుంది, తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ భేటీ కాబోతుంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల మీద ఎంతవరకు అమలు, ఏ ప్రజలు ఎలాంటి ఉన్నది అనేది ఆలోచించి ఇప్పుడు అద్భుతమైన పథకాలతో వాళ్ళు 500 గ్యాస్ ఇస్తే, ఇప్పుడు నాకు ఉన్న సమాచారం ప్రకారంగా అయితే ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరికొన్ని పథకాలు పింఛన్ ఆసరా పింఛన్ 3000కు చేసే ఆలోచనలో ఉన్నారు. రేషన్ కార్డు మీద ఉన్న ఇప్పుడు ఒక్కొక్కరు ఎవరైతే పేరు రేషన్ కార్డులో ప్రతి నెల ఒక్కొక్కరికి ఇంత డబ్బులు వేసే ఆలోచన కూడా తెలంగాణ ప్రభుత్వం ఈసారి కేబినెట్లో నిర్ణయం తీసుకుంటుందని సమాచారం ఉంది. చూద్దాం ఇలాంటి విషయాలంతా జరుగుతున్నా కానీ అసలు విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్న ప్రజలు చంద్రబాబు నాయుడు దాదాపు 2 సంవత్సరాల వరకు బయటికి రాడనేది 409 సెక్షన్ ప్రకారం ఉన్న దాంట్లో ఉన్న ప్రొసీజరే చెప్తుంది. అసలు వాళ్ళు అక్కడ ఏం జరిగితే మనకెందుకు, మన రాష్ట్రము మన ప్రజలు మనం కొట్లాడింది తెలంగాణ అభివృద్ధి కోసము, తెలంగాణ నిధుల కోసము, తెలంగాణ ఉద్యోగాల కోసము. ఇప్పుడు తెలంగాణ ఎలా ముందుకెళ్తుంది, ఎక్కడ కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేస్తే, దాని గురించి మాట్లాడాల్సిన రేవంత్ రెడ్డి పాపం స్వామి భక్తి చాటుకోవడంలో అడ్డంగా మీడియాకు దొరికిపోయినట్టయింది. ఈ దెబ్బతో మళ్ళీ కాంగ్రెస్ గురించి కూడా ప్రజల్లో ఒక రాంగ్ మెసేజ్ కూడా వెళ్ళింది ఆల్రెడీ. మరి అక్కడ అక్కడ ఎలాగైతే పవన్ కళ్యాణ్ అదేంటి మన జనసేనను చంద్రసేనగా చేసేసినట్టుగా అక్కడ ఎలాగైతే సామాన్య పబ్లిక్లు ఎలాంటైతే ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి, ఇక్కడ కూడా ఇప్పుడు ఈయన స్వామి భక్తిని చాటుకొని మళ్ళీ కాంగ్రెస్ డీలా పడేలా, ఒక్క దెబ్బకే డీలా పడేలా చేసిన ఈయనే ఇప్పుడు రేపు నెక్స్ట్ ఆయన కేసుకు సంబంధించి స్వామి భక్తి ఈయనకే లింకులు ఉంటాయనుకుంటుండడో లేదు, ఈయన కూడా భయపడుతుండో కానీ ఇక్కడ ప్రొటెస్ట్ చేసి ఒకళ్ళు అల్లర్లో చెలరేగితే, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే అప్పుడు తిన రాజకీయ పాపం కట్టుకునే ఆలోచనలో ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలన్నీ సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, తెలంగాణ ఎవరి చేతిలో ఉంటే బాగుంటుందని తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారు, ఇక్కడ కేసీఆర్ అభిమానులు ఉన్నారు, కేటీఆర్ అసలు ట్విట్టర్లో చూస్తే కేటీఆర్ ఫాలోయింగ్ ఎంతో మీకు తెలుసా రేవంత్ రెడ్డి, మీకు ఎంత ఫాలోయింగ్ ఉందో ఆయన ఫాలోయింగ్ అవుతారు. ముఖ్యంగా యువకులు ఐటీలో పనిచే ఎక్కువ శాతం యువకులు కేటీఆర్కి అభిమానంగా ఉన్నారు, ఇది మీరు గమనించాలి. మీరు పోరాడాల్సింది ఏమంటారు, మూడోసారి కేసీఆర్ నేను గద్దె నెక్కియనని పోరాడుతున్న మీరు ఇప్పుడు చంద్రబాబు గురించి మీకు ఎందుకు, రానున్న ఎలక్షన్లో మీ ఎజెండా మీరు ప్రకటించకుండా ముందుకు వెళ్తేనే బాగుంటుంది తప్ప దీనివల్ల తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు. ఇక మన లోకేష్ అయితే ఆ ఢిల్లీలో ఎన్ని రోజులు దాచుకున్నాను ఖచ్చితంగా పట్టుకో, సాయన లోపలేస్తామంటున్నారు, దేవిని ఉమనేస్తామని ఉమను కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు, అచ్చెన్నాయుడు అరెస్ట్ చేస్తామంటున్నారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇన్నర్ రింగ్ రోడ్లు ఎవరెవరి పాత్ర ఉంది, కొంతమంది అమెరికాలో పారిపోయి వీళ్ళందరినీ పట్టుకొని జైల్లో వేస్తున్నామని జగన్ అంటుంటే అక్కడ ఒక రాజకీయ విద్వేష వాతావరణం సీమాంధ్రలో ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మనకు ఆ అంటూ అంటించుకొని ఇక్కడ మనము హైదరాబాద్ బ్రాండ్కు చెడగొట్టుకునే ప్రయత్నం చేయొద్దనే కేటీఆర్ అన్న వ్యాఖ్యలు ఉన్నాయి. మీరు కాలితో తంతాను ఇలాంటి మాటలు మీరు ఎన్నెన్నో సభలో ఎంతెంతో మాట్లాడారు కానీ సభలు మాట్లాడడం వల్ల యూట్యూబ్లలో వ్యూస్ వస్తేమో కానీ ప్రజలలో మీ ప్రజల మనసు మీరు గెలుచుకోలేరు. అది ఆలోచించండి. కేబినెట్ భేటీలు ఈరోజు కేబినెట్ భేటీలో మాత్రం ఈ వీడియో చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వారి ఈ వీడియోని మరొకరికి చేరవేస్తుంది, వారికి కూడా సమాచారం అందజేసేటట్టుగా మనకు స్క్రీన్లో ముందుగా చూపిస్తుంటే దయచేసి లైక్ చేయండి. ఒక సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమిత్ షా నరేంద్ర మోడీ రేపు 1వ తారీఖు మహబూబ్ నగర్లో జరిగే బహిరంగ సభకు విచ్చేస్తున్నారు. ఆ సభలో మోడీ వచ్చి తెలంగాణకు ఏమైనా వరాలు ప్రకటిస్తాడా ఏంది అనేది వేచి చూద్దాం. కానీ నాకున్న సమాచారం ప్రకారం అయితే ఎలాంటి వరాలు ఉండే, వచ్చిన తర్వాత మళ్ళీ కేసీఆర్ మీద నిందలు వేయడము, కవిత కేసు మాట్లాడడము, ప్రజానీకానికి ఉద్దేశించి మళ్ళీ హిందువు తెలుగు అని ఇలాంటి విషయాలు మాట్లాడడం తప్ప అక్కడ ప్రజలు మనం ఎక్స్పెక్టేషన్ చేసేది ఏముంటుంది. ఒకవేళ ఉంటే మాత్రం హైదరాబాద్ను ఎలా ఇటు యూనియన్ టెరిటరీ చేయాలా లేకుంటే యూటీ చేయాలా, మనకు దేశానికి రెండో రాజధాని చేయాలని ఒక సమస్య సృష్టించి వెళ్ళి ఇక్కడ ప్రజలను మళ్ళా మానసిక ఆందోళనకు గురి చేసే ఆలోచనలే ఉన్నట్టుగానే మన దగ్గర సమాచారం ఉంది. కానీ ఇంతకు మించి వేరే ఎక్కువగా మాట్లాడు, ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి ఇచ్చిపోతున్నట్టుగా కానీ ఏమి ఇయ్యలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే మాత్రం మొదటి నుండి మోడీ వచ్చిన దగ్గర నుండి మనకు ఎన్నో కొన్ని నిధులు వచ్చి ఆయన పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మించి వాళ్ళు చేస్తుంటే కానీ ఇప్పుడు అది చేసే టైం కూడా లేదు. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి. 1వ తారీఖు మహబూబ్నగర్ సభలో జరిగేది అదే, మళ్ళీ 3వ తారీఖు 5వ తారీఖు మళ్ళీ మన కామారెడ్డిలో కేసీఆర్ అక్కడ నుండి పోటీ చేస్తారు, అక్కడ ఒక భారీ బహిరంగ సభ బీజేపీ ఏర్పాటు చేసింది, అక్కడ కూడా జరిగేది మాటలు అవే. కానీ
ముఖ్యంగా హైదరాబాద్ ను ఎలా ఏం చేస్తే బాగుంటుంది, ఇప్పుడు ఉమ్మడి రాజన్ కూడా 10 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే, కాబట్టి ఆ కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే దరిద్రం ఏంటంటే కొత్త పార్లమెంటులో కొత్తగా మొదలైన కొత్త పార్లమెంటులో కూడా తెలంగాణ మీద విషయం దక్కదు, తెలంగాణ మీదనే ఏడుస్తూ తెలంగాణ ఇట్లు ఇచ్చారు అట్లు ఇచ్చారు హైదరాబాద్ నాశనం చేసారు ఇటు తల్లిదండ్రులు మళ్ళీ అదే మాటలు మొదటికి వచ్చిన నరేంద్ర మోడీ మనసులో హైదరాబాద్ పై తెలంగాణ ప్రజలపై ఎంత ప్రేమ ఉందో కూడా మీరు ఆలోచించండి ఒకసారి, ఎక్కువ వరాలు వస్తాయని. ఒకవేళ నరేంద్ర మోడీ వరాలు ఇచ్చిన ఆయన బహిరంగ సభ మెయిన్ హైలైట్ కాకుండా కూడా ఈరోజు కేబినెట్ భేటీలో జరిగిన విషయాలు కూడా ఒకేసారి కేసీఆర్ భారీ ఆఫర్లతో టాపిక్ డైవర్ట్ చేసే ఆలోచన కూడా ఉన్నారు. చూడండి ఏం జరుగుతుందో, ఏం పథకాలు వస్తాయో ఖచ్చితంగా నరేంద్ర మోడీ బహిరంగ సభ టాపిక్ డైవర్షన్ ఖచ్చితంగా అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి పథకాల ద్వారా జనాలను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. మరియు షేర్ కూడా చేయండి, మీకు నచ్చిన వీడియోలు అయితే షేర్ కూడా చేయండి. ఇక విషయంకి వస్తే ఇప్పుడు 6 గ్యారంటీల కన్నా అద్భుతంగా కేసీఆర్ ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాలు తీసుకురాబోతుంది. త్వరలో దసరాకు చాలా మంది కొత్త ఇళ్లలో ఈ డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు కూడా ఆ ప్లాట్లకు వెళ్లే ఆలోచన, వాళ్ళకి ఇంటి తాళాలు అప్పచెప్పే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఓటుకునేటు కాదు కేసు కానీ, ఇప్పటి వరకు మీరు కాంగ్రెస్ లో ఉన్నా కానీ అప్పుడు మీరు టీడీపీలో ఉన్నట్టుగా అనుకోకండి, ఇప్పటికి మీరు కాంగ్రెస్ లో ఉన్నారు అది మర్చిపోయి మీరు టీడీపీకి అనుకూలంగా మాట్లాడితే రానున్న ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి భారీ దెబ్బ తగలబోతుంది. ఎందుకంటే మీరు మాట్లాడాల్సింది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం పైన, తెలంగాణ ప్రజల మేలు కోసం మాట్లాడాలి తప్ప పక్క రాష్ట్రంలో ఏది జరిగితే మనకి ఎందుకు అన్నట్టుగా ఉండాలి. కానీ మనసులో ఎంత ఉన్నా కానీ, మనసులో ఎంత ప్రేమ ఉంటే బయటికి వస్తుందో ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి నిన్న మొన్న నిన్న మాట్లాడిన మాటలు బుక్ అయిపోయాడు. దీన్ని బట్టి చూద్దాం మరి లోపల వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, ఈ త్వరలో మనకు బయటకు వస్తే విషయాలన్నీ. కానీ ఒకటి మాత్రం నిజం చెప్తున్నా, రానున్న ఎన్నికల్లో అద్భుతమైన పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ఇంత ప్రకటించి మనమేం ప్రకటించాలనే దాని మీద డిస్కషన్ పెట్టే ఈరోజు కేబినెట్ భేటీ జరుగుతుంది. మరిన్ని అద్భుత పథకాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు రాబోతుంది. చూద్దాం ప్రజలు ఎవరికి ఓటేస్తారు, ఎవరిని మళ్ళీ గద్దెలెక్కిస్తారో అది ప్రజలు తెలుసుకుంటారు. సో ఫ్రెండ్స్, మన రాష్ట్రం గురించి మనం ఆలోచించడం చాలా మంచిది. మన ఎప్పుడైనా మనం ఫస్ట్ మన ఇంట్లో మన సంసారం అంటే మన గురించి మనం ఆలోచిస్తాం, తర్వాతనే బయట గురించి. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు, ఈయన రచ్చ గెలిచి ఇంట్లో గెలవాలంటే కుదరని పని అనేది. ఎందుకంటే పెద్ద మనుషులు ఇలాంటి వాళ్ళ గురించి చాలా సామెతలు కూడా చెప్పారు, ఆ సామెతలను మీకు గుర్తుంటే నేను చెప్పాల్సిన పని కూడా లేదు. అసలు విషయం ఏంటంటే ఈరోజు కేబినెట్ భేటీ తర్వాత మీకు నా సబ్స్క్రైబర్స్ నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ప్రేక్షకులు వీళ్ళంతా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, అన్న 3వ లిస్టు 4వ లిస్టు డబుల్ బెడ్రూమ్లో మాకు ఇల్లు రాలేదు, మరి 5వ లిస్టు 6వ లిస్టు కూడా ఉందంటున్నారు, అది ఎప్పుడు పెడతారు అనేది వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను కొంత చాలామందికి అయితే నేను రిప్లై కూడా ఇచ్చాను. మరి కొద్దిసేపులో కేబినెట్ భేటీ స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు ఈవినింగ్కు మీకు పూర్తి క్లారిటీగా ఒక వీడియో ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా లోగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఎనర్జీ, మీరు ఇచ్చే లైక్స్ నాకు మరిన్ని వీడియో చేయడానికి నాకు ఎనర్జీ ఇస్తుంది. సో బై ఫ్రెండ్స్.